బాధిపురి అంత మందిరం అని ఎక్కడ దొరకల Thank you.
కూడా చట్ట జరగదండి. అందరు అనుకున్నారు ఇక్కడ ఏమో ఎంత దొంగలా కూర్చున్నారు కొట్టుకెక్కు. ఇళ్ళక్కడ ఎవరు లేవు. నిజామాబాద్లో ఏమన్నా ఎదుట కోడి ఇండు ముక్కు కట్టగట్టు. సరైదా కళ్ళు తాగలే కలి పుడుతుడు కళ్ళు అయినాడు కళ్ళు తాకే కలి పుడుతుడు. సరైదా సర్దార్ కొడుకు ఏమి కాలేదు ఎన్ని కొడుకు ఎన్ని కొడుకున్నాయి ఇక్కడ మర్రెపోతులు వెళ్ళావు పందులు పోయి పందుల గద్దలు కడతారా పడతాను కాదమ్మా గల్ 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 లక్ష్మీదేవి వచ్చినట్టు అట్లా గద్దెలు పోతులు అన్నకు పూల కట్టి ఉండదు కదా ఇస్తానా సంకల్తి ఉన్నది ఏం చేయడం ఉన్నారా ఏం చే విచారం చేయించడం విచారం చేస్తానా ఆడవాళ్ళు స్వామి తమరి నామము తమరి గ్రామము సంస్థానం తెలుసుకుంది నాయన అయ్యా నా నామము గ్రామము అడుగుతున్నావా అవునా నీవు ఉండేది కక్కసారి మా పేరు Thank you.
నాకు నోటికి ఓయా
చూడబ్బా ఈ మాట ఎంత పేర్కొన్నాడు కదా ఏమంది అమ్మ అవే అంటాను అమ్మా కనిపించలే పిల్లడు అవే ఓ పిల్ల బుద్ధి బుద్ధి చెక్కలాకున్నది లైట్కి ఎక్కడ కొట్టుకున్నది ఇక్కడ ఏం చూడాలి ఇక్కడ చూద్దామనుకున్నాడు ఏమన్నాది ఏమన్నా కానీ తప్పులు ఒప్పులు చేసుకున్నది అన్నమాట లేదు విచారం చేస్తా అమ్మా జగన్ మాత నీ యొక్క నామము నీ యొక్క గ్రామము మాకు వినలేము తల్లి చూడబ్బా అమ్మ అంటే అక్కడైతే కలుపుతారా చెప్పాను ఇప్పుడు మహిళలతో వచ్చే వచ్చనా నేను ఏం కాదు ఒక 100,000 రూపాయలు పోని అమ్మా నీ యొక్క నామం నీ యొక్క గ్రామం మాకు ఎక్కువ తల్లి నా గ్రామము అడుగుతున్నావా అవును తల్లి నా నామము పోషమాడు అందరు మాది ఒక్కసారి మఠము మాది కులము మాదిగా కులం నాయన నాయన మేము చెప్పులు కుట్టి జీవించేవారం నాయన అంతకన్నా ఏమనే నీకు ఇంటిచ్చిన చెవులు అక్కడ పోతే నీకు కూడా పెళ్లి చేసుకుందామని ఇంతసేపు ఏమనే అమ్మా ఇక్కడ వంక చూస్తే ముఖలోని పండు అని ఏమంటే మాది కక్కసాని మఠము మేము ఉండేది నివాసము కక్కసాని మఠము మేము ఎట్టింటి వాళ్ళం చెప్పులు చేసి వచ్చేవారము నా యొక్క నామము పోషమాని అని పోషమాని మాకు సంతోషమే కాదు తల్లి ఎక్కడికి పోతున్నావు తినని మా దొరగారి చెప్పు అంత అమ్మ ఏమంటున్నదంటే మాత్రం నువ్వు 3 నెలలు పోటీగా రావట్టి చెప్పులు లేవు నీకు కావాలా తిన్నా నడుచుకుంటూ వస్తావు ఇప్పుడు దొరకు ఒక దూర తెచ్చిన పట్టికి నీకు కూడా చెప్పులు తెచ్చిస్తాను అంటారు అట్లా కాదు చెప్పులు 3 కుట్టాడంటే తీసుకొని ఇచ్చి వస్తున్నాను ఇచ్చి వచ్చిన పాకరిస్తాను రామయ్య అప్పుడు కొట్టాలి